చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 25-26వ తేదీల్లో సర్పంచ్ ఎన్నికల తర్వాత కుప్పంకు రానున్న చంద్రబాబు నాయుడిని అడ్డుకుంటామని వైసీపీ నాయకులు తెలిపారు. చంద్రబాబు నాయుడికి కుప్పం వచ్చే అర్హత లేదని, చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటన అడ్డుకుంటామని వైసీపీ నాయకులు అంటున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుప్పంకు రావడానికి ఏమాత్రం అర్హత లేదు. ఎందుకు చెప్తున్నామంటే అర్హత లేదని, 2014 నుంచి 19 మార్లు పలుమార్లు డిసెంబర్ జనవరి మార్చు అనేసి 100 నీళ్లు తెచ్చే నేను ఓట్లాడతానన్న పెద్ద మనిషి 2019లో 100 నీళ్లు తేలేదు, ఓట్లు అడగటానికి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత ఒక ఆల్మోస్ట్ వాళ్ళు దాదాపు ఒక సంవత్సరం పైన కరోనా వచ్చి ఒక మారైనా అతను గాని అతని కుటుంబీకులు వాళ్ళ కొడుకు గాని ఎవరైనా గాని వచ్చారా అనేసి ప్రశ్నిస్తున్నా. సో ఇవన్నీ కాకుండా మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము అవుట్ ఆఫ్ 89-75 మేము కొట్టుకుంటే కరెంటు తీసేశారు, పోలీస్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయలేదు, యంత్రాంగం పనిచేయలేదు, ఎలక్షన్ కమిషన్ పనికిరాదు అనేసి పిచ్చి పట్టిన లాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పట్టిన మనిషిని కుప్పంలో మేము చేర్చేదానికి ఇక్కడ మాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అడ్డు